అమ్మో, పక్కింటివాడు కారు కొన్నాడు. నా బతుకు ఇంకా ఈ డొక్కు బైకే. థూ, నా బతుకు. వాడు చూడు, రోజూ రెస్టారెంట్లో ఇష్టం వచ్చినన్ని తింటాడు. నా బతుక్కి రోజు ఈ లంచ్ బాక్స్ భోజనమే. నాతో పాటు చదువుకున్నాడు, ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. నేను ఇంకా ఈ 10,000 జీతంతోనే నెట్టుకు రావాల్సి వస్తుంది. ఇలాంటి బతుకు ఎందుకు ఇచ్చావు దేవుడా అంటూ గుర్తొచ్చినప్పుడల్లా ఆ దేవుణ్ణి కూడా తిట్టుకుంటారు కొంతమంది. అలాంటి వారికి బుద్ధొచ్చేలా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రమేంటో ఇప్పుడు చూద్దాం. కాళ్ళు లేనివాడు నడిస్తే బాగుంటుందనుకుంటాడు, కళ్ళు లేనివాడు చూడగలిగితే చాలనుకుంటాడు, చెవులు లేనివాడు వినాలని ఆశపడతాడు. ఎందుకంటే వాళ్ళకి వాటి విలువేంటో తెలుసు. ఎవ్వరి సహకారం లేకుండా కాళ్లతో నడిచి వెళ్లడంలో ఉండే ఆనందం, గాఢాంధకారం నుంచి బయటపడి కళ్లతో ప్రకృతి అందాలను చూడడంలోని ఉల్లాసం, భయంకరమైన నిశ్శబ్దాన్ని ఛేదించి మధురమైన సంగీతాన్ని చెవులతో ఆస్వాదించడంలోని సంతోషం. కానీ అన్నీ ఉన్నా మాత్రం ఎప్పుడూ ఇంకేదో కావాలని ఉన్నదాన్ని కోల్పోతున్నాడు. చెప్పులు లేని కాళ్లతో నడుస్తున్న ప్రతిసారి పల్లకీలో వెళ్లేవాడిని చూసి బాధపడతావెందుకు? కాళ్ళు లేక కర్రల సాయంతో నడిచేవాడి ధైర్యాన్ని కూడా గమనించు. నీ ఎదురుగా ఎవరైనా అందమైన స్వరంతో పాడుతుంటే నువ్వు అలా పాడలేకపోతున్నందుకు అసహించుకుంటున్నావెందుకు? మాటలు రాని మూగవాడి వ్యధ గురించి ఆలోచించు. మహారాజులా ప్రతిరోజు పంచభక్ష ప్రమాణాలను తినలేకపోతున్నానని కన్నీరు పెట్టుకుంటున్నావెందుకు? కటిక దరిద్రంలో బాధపడుతూ ఒక్కపూట భోజనం కోసం భిక్షమెత్తుకునేవాడి దీనావస్థను ఒక్కసారి ఊహించు. నీకు దేవుడు అన్నీ సక్రమంగా ఇచ్చాడు, అందుకు ఆ పరమాత్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి ముందడుగు వేయి. అప్పుడు నీలో నువ్వు లోపాలుగా భావిస్తున్న వాటన్నిటినీ అధిగమించే సామర్థ్యాన్ని సాధించగలవు. అర్థమైందా?